Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జగన్లో కొత్త జోష్. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్లో హోప్స్ పెంచాయంటున్నారు. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీ తిరిగి విజయం సాధించడాన్ని ఆయన ఉదాహరణగా చెబుతున్నారు. మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రజలకు నమ్మకం కలిగిస్తే విజయం వరిస్తుందని ఈ ఎన్నికల ఫలితాలను జగన్ విశ్లేషించినట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, అసోంలో బీజేపీ, కేరళలో పినరై విజయన్ తిరిగి విజయం సాధించడం వెనుక అక్కడ వారిపై ప్రజల్లో ఉన్న నమ్మకమే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. అందుకే ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపడం లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా జగన్ చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ను జగన్ ఈ సమావేశంలో ఉదాహరించినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా, వరదలు వైరస్లతో రాష్ట్రం అల్లాడినా ప్రజలు ఆయన వెంట నడవడానికి ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలేనని జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఇందుకోసం కేంద్రంతో పినరయి విజయన్ ఎలాంటి ఘర్షణ వైఖరికి కూడా దిగలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేసినట్లు సమాచారం. ఇక మమతా బెనర్జీ పోరాటాన్ని కూడా జగన్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిసింది. మమతకు సానుభూతి రావడానికి బీజేపీ చేసిన పనులే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధిపై దృష్టి పెడితే మరోసారి విజయం పెద్ద కష్టమేమీ కాదని జగన్ మంత్రివర్గ సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జగన్లో జోష్ను నింపాయనే చెప్పాలి.